హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీరు చూస్తున్నారు కదండి ఈ తీగ. ఏం తీగో తెలుసు కదా? నల్లేరు తీగ. కాల్షియం, ఫుల్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, నడుము బలం కావాలనుకునే వాళ్ళు ఇది కంపల్సరీ రోటి పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిదండి. ఆకులతో సహా ఈ ఈనెలు ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసి ఈ ఆకులతో సహా నూనెలో వేయించుకొని మామూలు టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామో అలా చేసుకుని తింటే ఎముకలకి చాలా బలం అంటారు, ముఖ్యంగా వెన్నెముకకి. అయితే చూస్తున్నారా, ఇది నా దగ్గర దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉందనుకుంటాను. అప్పటి నుంచి చాలాసార్లు చేసుకున్నాము మేము పచ్చడి. ఇప్పుడు ఈ ఇయరే నాకు ఈ పూత కనిపించిందండి. ఇది నల్లేరు పూత అండి, నల్లేరు కాడలు పూత. చూస్తున్నారుగా చిన్న చిన్నగా టైనీ ఫ్లవర్స్. అండ్ చూసారా, విచ్చుకోక ముందు ఇలా ఎర్రెర్రగా ఉంటాయి, విచ్చుకున్న తర్వాత ఇదో ఇలా అయిపోతాయి. మరి ఇవి గింజలుగా రెడీ అవుతాయా లేదా అనే విషయం నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాను. ఇదండి నల్లేరులో నా దగ్గర ఇంకొక వెరైటీ కూడా ఉంది. ఇదేమో 4 మూలలు డబ్బాలాగా ఉంటుంది. ఇది జనరల్గా చాలామంది దగ్గర ఉంటుంది. కాకపోతే ఈ రేర్ వెరైటీ రౌండ్ కాడల నల్లేరు. చూస్తున్నారా, ఇది రౌండ్. దీనికి అలా 4 మూలలు ఉండవు, రౌండ్గా ఉంటుంది. దీనికి కూడా ఈనెలు వస్తాయి, ఇక్కడ ఇక్కడ పీచు వస్తుంది దీనికి కూడా. సేమ్ దీనికి కూడా అలాగే మనము చేసుకోవచ్చు పచ్చడి. ఆ నల్లేరు కాడల్ని ఎలా చేసుకుంటా చూడండి, రెండు పక్కపక్కన చూడండి. ఇదేమో 4 మూలలు ఉన్నాయి, దీనికి ఏమో రౌండ్గా ఉంది. ఇలా 2 రకాల నల్లెడలు ఉన్నాయన్నమాట. రెండు కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కలవి. చూసారా ఎంత బాగా పెరుగుతుందో రౌండ్ కాడలది కూడా. ఇది కూడా ఈ కణుపులు ఉంటాయి కదా, ఈ కణుపుల నుంచి 2 కణుపులను ఇలా మట్టిలో గుచ్చితే చాలు, అంటుకుపోతుందన్నమాట. ఇలా 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 పాకుతూ ఉంటుంది కదా ప్రతి దగ్గర చూడండి. మధ్యలో వచ్చిన వేర్లు కూడా పాతుకుపోయి బలాన్ని ఇంకా పుంజుకుంటాయన్నమాట. చూస్తున్నారా, ఇదిగోండి ఇక్కడ కూడా మధ్యలో వస్తున్నాయి కదా వేర్లు. ఇలా ఆ వేర్లు మట్టి తాగితే చాలు, ఇలా లోపలికి పాతుకుపోయి ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసినా కూడా ఇది సపరేట్ మొక్క అయిపోతుంది. ఇక్కడ కట్ చేసినా కూడా ఇది సపరేట్ మొక్క అయిపోతుంది. చూసారా నల్లెడ, అంటే మరీ ఇంత ముదిరివి పచ్చడికి పనికిరావండి. ఇలాంటి లేతగా ఉన్నవే మనము పచ్చడి చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా నల్లేడులో రకాలు, నల్లేడు ఉపయోగాలు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ.